हेलो गैस, वेलकम टू माय चैनल। सो ई रोजु मनम क्वीन एलिजाबेथ 2 क्रूज शिप वेल्तनाम दुबाई लो एंड नेनु मीकु दानि गुरिंचि डीटेल्स अंता दारिलो चेप्तानु एंड मीरैते ई व्लॉग चूसेयंडि। चलो Leaving all your texts on red with the games you left now. Give it up. Sick of all the things you said, getting in my head now. So I don't wanna know. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. ఇక్కడ మీకు బిల్డింగ్స్ తో పాటు బుర్జ్ ఖలీఫా కూడా కనిపిస్తుంది కదా. సో మనం దుబాయ్ అయితే ఎంటర్ అయిపోయాం. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది దుబాయ్ ఫ్రేమ్ అంటారు. ఇది ఒక 150 meters హైట్ ఉంటుంది. లోపల మ్యూజియం గట్ట ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, అక్కడ పైన ఒక ఎర్రమూతలా కనిపిస్తుంది కదా, అదే క్వీన్ ఎలిజబెత్ 2 క్రూజ్ షిప్ అన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే 10 to 12 kilometers పట్టచ్చు. ఈ షిప్ గురించి ఒక చిన్న హిస్టరీ ఏంటంటే, దీన్ని క్వీన్ ఎలిజబెత్ 2 1967లో లాంచ్ చేశారనమాట. కానీ 2018లో దీన్ని ఫ్లోటింగ్ హోటల్ కింద మార్చేశారు. నాకు మాత్రం ఈ వ్యూస్ చూస్తుంటే లైవ్ లో GTA 5 గేమ్ లో ఉన్నట్టే ఉంది. ఇప్పుడు మన ఎంట్రన్స్ కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మన లగేజ్ దింపుకుని లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా మనం షిప్ లోపలికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ మనం చెక్ ఇన్ చేసుకోవాలి. కానీ ఈ బిల్డింగ్ లో మాత్రం షిప్ కి సంబంధించిన బుక్స్ పిక్చర్స్ అన్ని ఇక్కడ పెట్టారు. అండ్ ఈ ప్లేస్ లో క్రూజ్ ఎన్ని పార్ట్స్ లో ఉంటాయో గట్ట మనకు చూపించడానికి పెట్టారు. ఇంకో సైడ్ లో ఈ ప్లేస్ ముందు ముందు ఎలా ఉండిపోతుందో అని ఒక ఐడియా కోసం ఫోటోస్ పెట్టారు. మొత్తానికి చెక్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎగ్జిట్ అయ్యి మనం క్రూజ్ లోపలికి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇదే ద ఫేమస్ క్వీన్ ఎలిజబెత్ 2 క్రూజ్ షిప్ అనమాట. బయట నుంచి చూడడానికి మాత్రం చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. ఇంకో 1.5 hours లో డో క్రూజ్ కూడా వెళ్ళాలి. సో తొందర రూమ్కి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ చూడండి క్వీన్ ఎలిజబెత్ 2 అని ఎంత పెద్దగా రాస్తుందో. సో ఫైనలీ మనం క్రూజ్ లోపలికి వెళ్ళిపోతున్నాం. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది. బయట ఇంకా చాలా హ్యూమిడ్గా ఉంది. లోపల రాగానే చాలా చల్లగా హాయిగా ఉంది. బయట అంత వేడి నుంచి లోపలికి వచ్చాక మానవులు అయితే వెనకాల వచ్చేస్తున్నారు. లోపల రాగానే మనకి సెంటర్లో కాంపస్లా కనిపిస్తుంది కదా, దాని గురించి గైడ్ నడితే ఏమన్నారంటే ఇది ఒక 53 years ముందే చేశారంట, ఈ వుడ్ కానీ ఆ కార్పెట్ కానీ. ఇంకా ఇలాంటివి చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం, టైం ఉంటే అన్ని చూపిస్తాను. విచిత్రం ఏంటంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ పైన సెకండ్ ఫ్లోర్ ఉంటుంది, కానీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కింద సెకండ్ ఫ్లోర్ ఉంది. అదే మ్యాజిక్. ఇప్పుడు మాతో వచ్చే అతను పాకిస్తానీ అనమాట. ఇక్కడ పాకిస్తానీ అండ్ ఇండియన్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ అతను మాకు చెప్పింది ఏంటంటే ఈ షిప్ సౌత్హాంప్టన్ నుంచి న్యూయార్క్ కి 4 to 5 days లో వెళ్ళిపోయిందంట. సౌత్హాంప్టన్ ఇంగ్లాండ్లో ఉంది, న్యూయార్క్ యూఎస్ఏలో ఉంది. అండ్ ఇంకోటి ఈ షిప్లోనే నెల్సన్ మండేలా కూడా ట్రావెల్ చేశారంట. ఏం చేద్దామంటావు మరి, ఏం చేద్దామంటావా? హిస్టరీ మాత్రం చాలా ఉంది భయ్యా ఇందులో. మామూలుగా ఇక్కడ రూమ్కి ఇద్దరే అలౌడ్ కాబట్టి మా పేరెంట్స్కి ఒక రూమ్, నేను తమ్ముడు ఒక రూమ్ తీసుకున్నాం. రూమ్ టూర్ ఇచ్చేస్తాను పదం. ఓకే, ఇప్పుడు నేను మీకు నా రూమ్ చూపిస్తాను. చలో లెట్స్ గో. వెల్కమ్ టు అవర్ రూమ్. సో వాష్రూమ్ అటు సైడ్ ఉంది, నేను మీకు తర్వాత చూపిస్తాను. అండ్ ఇటు సైడు ఒక పెద్ద మిర్రర్ ఇచ్చారు, ఇక్కడ ఒక లాకర్ ఇచ్చారు. అండ్ ఈ సైడ్లో ఒక టెలిఫోను, ఒక కాఫీ మేకరు, ఓ 4 వాటర్ బాటిల్స్. ఇవన్నీ కాంప్లిమెంటరీ అనమాట, ఎప్పుడు కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఇచ్చారు. అండ్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద రూమ్ ఇది,
ద బెడ్. అండ్ ఇక్కడ కూర్చోడానికి రెండు చైర్స్ ఇచ్చారు. ఇక్కడ పెద్ద టీవీ ఇచ్చారు మా పేరుతో, ఇది డాడీ పేరు. అండ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ రూమ్ చూపిస్తాను. ఇది చూడండి, చూడండి సన్సెట్ ఎంత బాగుందో. అలాగే టూ విండోస్ ఇచ్చారు, ఇట్ సైడ్ ఒకటి ఇంకోటి. అండ్ ఇదే మా రూమ్. ఇప్పుడు నేను మీకు వాష్రూమ్ చూపిస్తాను, పద. ఇక్కడ కంబోర్డ్ అండ్ ఇట్ సైడ్ వాష్ బేసిన్ ఉంది. అండ్ దాని ముందే ఒక మిర్రర్ ఉంది. అండ్ ఇక్కడ చిన్న మిర్రర్ ఉంది మనకి పింపుల్స్ లేదా ఏమైనా బ్లెమిషెస్ ఉందా అని చూసుకోవడానికి. అండ్ ఒక టవల్ కూడా ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ ఇది షవర్ ఏరియా. అలాగే ఈ ప్రీమియం హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చారు, ఓపెన్ చేసి చూపిస్తాను. చలో ఇప్పుడు మన పేరెంట్స్ రూమ్ కూడా చూసుకో. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? చూసాం. ఓకే, ఇప్పుడు ఉన్న కొంచెం టైంలో క్రూజ్ని చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ పైన లైట్స్ ఉన్నాయి కదా, అవి సెన్సార్ లైట్స్, నడుస్తూనే ఆన్ అవుతున్నాయి. ఎవరు లేకపోతే ఆన్ అవ్వట్లేదు, దయ్యాలు నడిచినా ఆన్ అవ్వవు. జస్ట్ ఎలక్ట్రిసిటీ సేవ్ చేయడానికి ఒక టెక్నిక్ అంతే. ఇలా ఇక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్లో షిప్ బొమ్మలు కూడా పెట్టారు, మనకి షిప్లో ఉన్నట్టు ఫీలింగ్ కలగాలని. అండ్ ఇటు రైట్ సైడ్ వెళ్ళి చూద్దాం ఏముందో. ఓకే, సో ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేస్తూ తినడానికి టేబుల్స్ చైర్స్ ఉన్నాయి. వ్యూ చూడండి, ఇక్కడ నుంచి సేమ్ మన రూమ్ నుంచి లాగే ఉంది. సన్సెట్ అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ పార్టీస్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంది, వెడ్డింగ్ బర్త్డే పార్టీస్ లాంటివి. మహా అయితే 60-70 మెంబర్స్ సరిపోతారేమో. అండ్ దానికి ఎదురుగానే షిప్లో ఉన్నామని మర్చిపోకుండా ఉండడానికి విండోస్ ఉన్నాయి వ్యూ కోసం. అండ్ ఇప్పుడైతే పేరెంట్స్ యానివర్సరీకి కేక్ కట్ చేయడానికి డో క్రూజ్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవరే పడుతుంది. అక్కడికి వెళ్ళాక కథ ఏంటో చూపిస్తాం. హలో గైస్, మనం ఇప్పుడు డో క్రూజ్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా 15 మినిట్స్ టైం ఉందని ఇక్కడే కార్ పార్క్ చేసి పార్కింగ్లోనే వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడే పక్కన రోలెక్స్ ఆఫీస్ ఉంది, దానికి ఆపోజిట్లోనే ఎమిరేట్స్ NBD ఆఫీస్ కూడా ఉంది. ఇంకా టైం అవుతుందని డో క్రూజ్ దగ్గరికి వెళ్తుంటూ ఉంటే రైట్ సైడ్లోనే న్యూయార్క్లో ఎమిరేట్ స్టేట్ బిల్డింగ్ ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంది, కానీ దాని పేరెంట్ నాకు తెలీదు. అండ్ ఇదే మన డో క్రూజ్ అన్నమాట. నెక్స్ట్ 2 అవర్స్ మనం ఉండేది ఇందులోనే. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. లోపల రాగానే రైట్ సైడ్లో టీవీ అండ్ డిన్నర్ కోసం బఫే గట్టా పెట్టించారు. అండ్ టేబుల్స్ అండ్ చైర్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ కూర్చొని తినడానికి. వీళ్ళలోగా బుకింగ్ కన్ఫర్మేషన్ చేస్తున్నారు మన వాళ్ళు. ఈలోగా మనం షిప్ మొత్తం చూసేద్దాం ఎలా ఉందో. ఇక్కడ వ్యూ చూడండి, నైట్ వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి లైటింగ్స్తో. ఇక్కడ బఫే పెట్టారు, క్రూ స్టార్ట్ అయ్యాక ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. పైన నుంచి అయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది లైటింగ్స్తో. అండ్ ఇక్కడ పైన కూడా టేబుల్స్ అండ్ చైర్స్ వేసి పెట్టారు, పైన కూడా కూర్చుని వ్యూ ఎంజాయ్ చేయడానికి. క్రూజ్ టైం 2 అవర్స్ ఉంటుంది, అలా తిరిగి తిరిగి మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చేస్తాం అన్నమాట. ఈలోగా మధ్యలో డిన్నర్ చేసుకుని పర్ఫార్మెన్స్ కూడా ఏదో ఉందంట, అది కూడా చూసుకుని కేక్ కట్ చేసుకుని వెళ్ళిపోదాం. ఆ బోట్లో ఎవరో తమిళియన్స్ అనుకుంటా, తమిళ్ సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు మంచిగా. మన క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు మనం కిందకెళ్ళి డిన్నర్ ఏముందో చూద్దాం పద.
ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సలాడ్స్ ఉంది, పాయసం లాంటిది కూడా రెండు స్వీట్స్ ఏదో ఇచ్చారు. ఇటు సైడ్ వైట్ రైస్, వెజ్ పులావ్, దాల్, మష్రూమ్, పొటాటో కర్రీ లాంటిది, ఇంకోటి పాస్తా ఇచ్చారు. అండ్ ఇంకో సైడ్ చికెన్ మటన్ కబాబ్, చికెన్ కర్రీ, ఆలూ ఫ్రై అండ్ కబూస్. కూల్ డ్రింక్ మాత్రం మన దగ్గరకే తీసుకొచ్చి ఇచ్చారు. సో మనం ఇలా ఇక్కడ తింటూ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అన్నమాట. ఇంకా ఎంజాయ్ పండుగ. అలా డిన్నర్ చేసి పైకి వస్తే ఈ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. తిరిగి తిరిగి అతనికి కళ్ళు తిరగట్లేదేమో కానీ చూస్తూ చూస్తూ మాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఆ పర్ఫార్మెన్స్ అయిపోయిన వెంటనే పప్పెట్ వచ్చింది. తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం మిడిల్లో ఉన్నాం. ఇండియాలో టైం 12 అవ్వబోతుంది, ఇక్కడ 10:30 అవ్వబోతుంది. ఇండియన్ టైం ప్రకారం ఇప్పుడు మేము కేక్ కట్ చేస్తున్నాం. హలో, హ్యాపీ యానివర్సరీ. అలా మేము కేక్ కట్ చేస్తుంటే క్రూజ్లో మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అందరూ వచ్చి క్లాప్స్ కొడుతూ విష్ చేశారు. దానివల్ల సెలబ్రేషన్ ఇంకా బాగా జరిగింది, మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. క్రూజ్లో ఉన్న చాలామంది గుజరాతీ వాళ్ళే అన్నమాట. సో ఇందాక చూపించినట్టు తమిళియన్స్ తమిళ్ సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేసినట్టు మన వాళ్ళు గుజరాతీ సాంగ్స్ పెట్టుకుని గర్బా చేస్తున్నారు. మొత్తానికి మన 2 hours టైం అయిపోయింది. ఆల్మోస్ట్ మనం ఎండ్ పాయింట్ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు మాకైతే ఈ క్రూజ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది, ప్లస్ సెలబ్రేట్ కూడా చేసుకున్నాం కాబట్టి ఇంకా హ్యాపీ అండ్ మెమరబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మళ్ళీ మనం క్వీన్ ఎలిజబెత్ షిప్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇప్పుడే టైం ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఇప్పుడే వచ్చాం మేము డౌ క్రూజ్ నుంచి. ఓకే, ఇప్పుడు నేను పడుకుంటాను అండ్ మనం రేపు కలుద్దాం. గుడ్ నైట్. The next morning. Hello guys, good morning. So ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 5:45 అవుతుంది. వ్యూ చూడండి, పొద్దున ఎంత బాగుందో. సన్ రైజ్ కూడా అయిపోయింది అప్పుడే. అండ్ ఇక్కడ చిన్న చిన్న షిప్స్ కూడా బాగా అనిపిస్తున్నాయి మంచిగా. ఇప్పుడు ఇంకా మనం ఫ్రెష్ అయిపోదాం. ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయాను, నేను కాఫీ చేసుకుందాం అనుకుంటున్నా. ఫ్రీగా వస్తే మనం ఏది వదలం కదా. పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. అలా పాడుతూ తాగుతూ ఉంటే ఇంకా ఎక్స్ట్రా కాఫీ ప్యాకెట్స్ తీసుకుని వచ్చారు హౌస్ కీపింగ్ వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ జిమ్ కూడా ఉందంటే అక్కడికి వెళ్తున్నాం. మామూలుగా నేను జిమ్ చేయను. ఎవరు అడిగాడు రండి నువ్వు? అంటే ఎవరు అడగలేదు కానీ జస్ట్ చెప్తున్నా. ఇదిగోని ఇదే ఇక్కడ ఉన్న జిమ్ అన్నమాట. నేను అనుకున్న దానికంటే బాగానే ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఎక్సర్సైజ్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. రన్నింగ్కి కానీ సైకిలింగ్కి కానీ ప్రతిదీ. దీన్ని 2 parts కింద సెపరేట్ చేశారు. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ట్రెడ్మిల్స్ గట్టా ఉన్నాయి. అండ్ మధ్యలో ఈ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఉంది. మామూలుగా స్విమ్మింగ్ పూల్ అవుట్డోర్ వ్యూతో ఉంటే నేను వెళ్దాం అనుకున్నాను. ఇండోర్ స్విమ్మింగ్ పూలే కాబట్టి అంత మజా ఉండదని లైట్ తీసుకున్నా. ఇక్కడైతే సైక్లింగ్ ఎక్విప్మెంట్తో పాటు స్క్రీన్ కూడా ఇచ్చారు. నేనైతే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూసుకుంటున్నా. మీరు కూడా మీ డివైసెస్లో మీకు కనుక నా ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్న వర్కౌట్ అయిపోయింది. చౌండ్లు కూడా ఏం రాలేదు లోపల, అంతా చల్లగా ఏసీ ఉన్నందువల్ల. ఉంటుంది ఉంటుంది, అలాగే ఉంటుంది, ముందు ముందు ఉంటుంది నీకు. ఇప్పుడు బయటికి వెళ్ళి చూడాలి ఎంత ఎండగా ఉందో. ఇప్పుడు 2nd floor ఉన్నాం, 4th floor వెళ్ళాలి అంటే కింద. షిప్ కి అటు సైడ్ ఉన్న వాళ్ళకి సీ వ్యూ ఉంది కదా, ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి ఈ బుర్జ్ ఖలీఫా వ్యూ ఉంది. అండ్ ఇంకో సైడ్ లో కూడా కొన్ని షిప్స్ నుంచుని ఉన్నాయి. పక్కన ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి ఫ్లైట్ కూడా కనిపిస్తుంది. అలా కిందకు వచ్చి చూస్తే మన పక్కన నుంచి ఒక షిప్ వెళ్తుంది, నైఫ్ మెరైన్ అని, అక్కడ నుంచి వస్తుంది. దాన్ని కంపేర్ చేస్తే మనది ఆల్మోస్ట్ 3-4 times పెద్దగా ఉంది, కానీ అది కదులుతుంది మనది కదలదు, అంతే తేడా. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్పుడే నాకు ఇలాంటి వ్లాగ్స్ చేయడానికి ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ నేను మిమ్మల్ని నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. చలో, బాయ్, జై హింద్.